సింగర్ అనాలా లేకపోతే డైరెక్టర్ అనాలా శ్రీ తుంబుర నారదనాద అమృతం స్వర రాగ రస భావ తాళాన్వితం ఆశాలో మణిశర్మ గారు సాకేత్ గారు కనిపించలేదా పాట బాగా పాడారని 10 ఇయర్స్ తర్వాత మీ గురించి మీ పేరు గుర్తుపెట్టుకొని అంత పెద్ద డైరెక్టరు చెప్పారు అంటే తర్వాత మీరు ఆయన కలవలేదా లేకపోతే ఏంటి ఆ స్టోరీ మీరు తెలుగు తమిళ కన్నడలో కూడా చాలా మూవీస్ పాడారు అంటే సుమారుగా ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు నేను మోర్ దెన్ 600 మూవీస్ పాడాను సాంగ్స్ 600 నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది పరుగు మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది ఒకరోజు ఫోన్ చేసి సడన్గా ఒక సాంగ్ పాడాలి అని చెప్పారు నాకు యాక్చువల్లీ పరుగు మూవీలో సాంగ్ అని కూడా తెలియదు నాకు హాయ్ హలో నమస్తే నేను మీ బండిరాజు ఈరోజు ఆదర్శ జీవితం కార్యక్రమంలో మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో తెలుసా మరి నమ్మవేమోగాని అందాల యువరాణి అనే సాంగ్ ద్వారా మీ అందరికీ పరిచయం అయిన అంతేకాదు ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ అలాగే డైరెక్టర్ కూడా మరి అనేక విషయాలు ఆయన అడిగి తెలుసుకుందామా నమస్తే సాకేత్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ సూపర్ ముందుగా మిమ్మల్ని సింగర్ అనాలా లేకపోతే డైరెక్టర్ అనాలా అంటే అది మీరే చెప్పాలి ప్రేక్షకులే చెప్పాలి సో ఫస్ట్ అయితే నా ప్రయాణం సింగర్గా ప్లేబ్యాక్ సింగర్ స్టార్ట్ అయింది యాజ్ ఏ సింగర్ తర్వాత గ్రాడ్యువల్గా మ్యూజిక్ డైరెక్షన్ తర్వాత డైరెక్షన్ అల్టిమేట్గా గోల్ అనేది డైరెక్షన్ అసలు అంటే మీరు ఫస్ట్ సింగర్ అవ్వాలని ఎలాగ అనుకున్నారు అంటే ఫస్ట్ ఇంట్లో ఎవరైనా గుర్తించారా లేకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా యాక్చువల్ ఏంటంటే మాది ఒక గ్రామీణ నేపథ్యం అది ఒక పల్లెటూరు మాది సో అక్కడ ఇంట్లో మా మదర్ పాడతారు షీఈస్ హౌస్ వైఫ్ సో చిన్నప్పటి నుంచి సింగింగ్ అనేది బై బర్త్ వచ్చింది సింగింగ్ అనేది నేర్చుకుంటూ వచ్చేది కాదు మీకు తెలిసేది అది వాయిస్ అది ఉండాలి కాబట్టి కాకపోతే ఏంటంటే అక్కడ ఇంట్లోనే ఎంకరేజ్మెంట్ ఉంది చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ నుంచి కూడా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం అలాగే తర్వాత కాలేజ్ డేస్కి వెళ్ళి కూడా కాంపిటీషన్ పార్టిసిపేట్ చేయడం సో అలాగే నాకు తెలియకుండానే ఆ కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్రైజ్ రావడం దీనివల్ల నాకు ఒక తెలియని ఇంట్రెస్ట్ కలిగింది దాని మీద సో ఇంట్లో కూడా ప్రాపర్గా మనకి ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి ఏదో సంథింగ్ మళ్ళీ ఏదో ఉంది అన్న చిన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది దాంతో మనం సినిమాల్లో ఎందుకు పాడకూడదు అని చిన్నప్పటి నుంచి అనిపించేది స్కూల్లో కూడా మీ టీచర్స్ మీ చేత పాటలు పాడించుకున్నారు నిజమేనా స్కూల్ డేస్లో అయితే మాకు నేను చాలామంది పెట్టనమాట మాకు స్కూల్ డేస్లో మీనాక్షి మేడం గారని ఉండేవారు మేడం గారు ఆవిడ అంటే క్లాసెస్ ఖాళీగా ఉన్నాయంటే ఖచ్చితంగా నా చేత పాట పాడించుకుంటారు ఆవిడ సాంగ్స్ సో అలాగా స్కూల్ డేస్లో కూడా ఒక ఇది ఉంటుంది అదే నాకు తెలిసి ఏంటంటే మేడం గారు మీ చేత ఎక్కువ శ్రీతమ్మన్నారు పాట పాడించుకునేవారు అంట ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం పాట షూర్ డెఫినెట్లీ భైరదేవి మూవీలోది బాలు గారు పాడింది శ్రీ తుంబుర నారద నాదామృతం స్వర రాగ రస భావ తాళాన్వితం సంగీతామృతపానం ఇది స్వర సుర జగతి సోపానం శివుని రూపాలు భువికి దీపాలు స్వరం పదం ఇహం పరం కలిసిన శ్రీ తుంబుర నారద నాదామృతం మీరు డిప్లొమా కూడా డిప్లొమా చేశాను గోల్డ్ మెడలిస్ట్ కూడా విజయనగరంలో విజయనగర్ ఎంఆర్ కాలేజ్ అక్కడ నుంచి ఈ పరుగు మూవీలో మీకు అవకాశం ఎలా వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే నాకు విజయనగరం స్టడీస్ అయిపోయాక నేను చెన్నై వెళ్ళాను చెన్నై వెళ్ళాక నాకు అక్కడ జి ఆనంద్ గారని మన పాత ప్లేబ్యాక్ సింగర్ ఆయన ఆయన ఫస్ట్లో ఎంకరేజ్ చేశారు అంతా కూడా మూవీస్ అంతా కూడా అప్పుడు ఫస్ట్ వెరీ బిగినింగ్ డేస్లో డబ్బింగ్ సాంగ్స్ అయిపోయాను చాలా వరకు ఉపేంద్ర గారి సినిమాలు స్టూపిడ్ ఇవన్నీ కూడా సూర్య అజిత్ చాలా మూవీస్ పాడాను డబ్బింగ్ సాంగ్స్ అయితే తర్వాత మనం ఫైన్ డే అనుకోకుండా పరుగు మూవీలో అయితే నేను ఎప్పుడు అక్కడ చిరంజీవి గారు అని ఒక ఆయన ఉంటారు మనిషమ్మ గారి దగ్గర ఆయన అసిస్టెంట్గా ఉంటారు అన్నమాట ఆయన సో ఆయన ఒకరోజు ఫోన్ చేసి సడన్గా ఒక సాంగ్ పాడాలి అని చెప్పారు నాకు యాక్చువల్లీ పరుగు మూవీలో సాంగ్ అని కూడా తెలియదు నాకు అక్కడికి వెళ్ళే వరకు సో అక్కడ పాడాను నేను పాడేసి వచ్చేసాను జస్ట్ ట్రాక్ అని పాడేసి వచ్చేసాను ఆ తర్వాత అది వన్స్ షూట్ అయిపోయింది తర్వాత దిల్రాజు గారు వాళ్ళకి నచ్చడం మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా దాన్ని ఓకే చేయడం దాంతో సినిమా బయటకు సాంగ్ బయటకు వచ్చింది సో అది ఫిల్మ్ఫేర్ కూడా నామినేట్ అయింది ఆ సాంగ్ సూపర్ ఎందుకంటే ఆ సాంగ్ వింటే అందరూ మీరే గుర్తొస్తారు సాకేత్ 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 తర్వాత ఇంకోటి అండి సాకేత్ అన్న తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు సాకేత్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు అందరూ
అంటే వాళ్ళు కూడా చెప్పారు ఇది నేను పాడింది కాదని చెప్పి, ఎందుకంటే రామాచారి గారు అబ్బాయి పేరు సాకేతే, మీరు సాకేతే, అట్లా కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. చాలామంది ఏంటంటే సాకేతలు ఇద్దరు ముగ్గురు ఉండడం వేరే వాళ్ళు, బట్ నేను చెన్నైలో ఉండిపోవడం అప్పుడు నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కాకపోవడం, దానివల్ల ఏంటంటే నా సాంగ్స్ అని చాలా వరకు వాళ్ళ లిస్టులోకి వెళ్ళిపోతాయి, వాళ్ళ సాంగ్స్ నా లిస్టులోకి వస్తుంటాయి, ఇలా కన్ఫ్యూజ్ ఉంది. అందుకే నేను ఇప్పుడు ఇనీషియల్ సాకేత్ వేగాన్ని నేను యాడ్ చేశాను దానికి ఇప్పుడు. సో అయితే అఫ్కోర్స్ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్లో చెప్పారు ఆ పాట, ఆయన సాకేత్ వేగి గారు పాడారు. తర్వాత ఈ పరుగు సినిమా అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఆహాలో మణి శర్మ గారు సాకేత్ గారు కనిపించలేదా పాట బాగా పాడారని, అంటే కొన్ని సంవత్సరాలు అని నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ తర్వాత అనుకుంటా, 10 ఇయర్స్ తర్వాత మీ గురించి మీ పేరు గుర్తుపెట్టుకుని అంత పెద్ద డైరెక్టరు చెప్పారు, అంటే తర్వాత మీరు ఆయన కలవలేదా లేకపోతే ఏంటి ఆ స్టోరీ? యాక్చువల్గా ఏంటంటే అప్పుడు చెన్నైలో ఉండేవాడినండి నేను అప్పుడు పరుగు టైంలో, అంటే ఆయన మర్చిపోయారేమో మణి శర్మ గారు. నేను పరుగు తర్వాత మళ్ళీ ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో వస్తాడు నారాజ్ అనే సాంగ్ మూవీ పాడాను, విష్ణుది, మంచి విష్ణు గారిది. సో అది మంచి మెలోడీ సాంగ్, అది నేను సాయంత్రి పాడాము. ఆ తర్వాత అంటే నాకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పక్క డైరెక్షన్ ప్రయత్నాలు ఉండడం వల్ల దానివల్ల ఏంటంటే ఎక్కువగా వాళ్ళతో టచ్లో లేకపోవడం మేబీ అయితే జరిగి ఉండొచ్చు. అలా అయితే నేను వేరే వాళ్ళతో చాలా పాడాను, ఇళయరాజా గారి దగ్గర శ్రీరామరాజ్యం పాడాను, తర్వాత రెహమాన్ గారిది రావణ్ పాడాను. సో ఇవన్నీ నాకు బట్టి ఏంటంటే ఈ పరుగు అనేది ఒక 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 ల్యాండ్ మార్క్ లాగా ఒక మంచి సాంగ్ లాగా జనాల్లోకి వెళ్ళింది అంతే. అంతే అవునవును, మంచి మంచిది అయింది ఆ టైంలో. ఒకసారి మా ప్రేక్షకుల కోసం ఆ సాంగ్ షూర్ షూర్ పరుగు మూవీలో నేను పాడిన ఆ సాంగ్ నమ్మవేమోగాని అందాల యువరాణి నేలపై వాలింది నా ముందే మెరిసింది అందుకే అమంతం నామది అక్కడే నిశ్శబ్దమైనది ఎందుకో ప్రపంచం అన్నది ఇక్కడే ఇలాగే నాతో ఉంది నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది అదేదో మాయలు నన్నిలా ఉంచి వేసింది. సూపర్ అండి, చాలా బాగుంది. తర్వాత మీరు తెలుగు తమిళ్ కన్నడలో కూడా చాలా మూవీస్ పాడారు, అంటే సుమారుగా ఎన్ని సాంగ్స్ పాడి ఉంటారు? నేను మోర్ దెన్ 600 మూవీస్ పాడాను అండి సాంగ్స్. 600 అన్ని లాంగ్వేజ్లో? విజయ్, సూర్య, అజిత్, ఆల్మోస్ట్ తమిళ హీరోస్ అందరికి పాడాను. బట్ తెలుగు వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళకి తెలిసిన పాట ఇది ప్రాపర్గా అరుగు అనే పరుగు మూవీలో సాంగ్, నమ్మవేమో అనే సాంగ్. బట్ కానీ సో అక్కడ ఉండడం వల్ల నేను ఇక్కడ వాళ్ళకి బాగా సుపరిచితం కాదు, జనాలకు తెలియదు. సో అది ఈ సాంగ్స్ పాడుతూ మంచి ప్లేబ్యాక్ సింగర్గా మంచి పేరు సంపాదించుకుంటూ మళ్ళీ డైరెక్షన్ చేయాలన్న ఆలోచన మళ్ళీ ఎలా వచ్చింది మీకు? అంటే డైరెక్షన్ అనేది అప్పటికప్పుడు అనుకున్నది కాదండి, ఇది నేను స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో కూడా ఫస్ట్ నుంచి నాకు ఉంది ఇన్బుల్ట్, నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. మా ఊళ్ళో కూడా పల్లెటూరులో అక్కడ చిన్న చిన్న నాటికలు అవి మేమే రాసుకొని దాన్ని పెర్ఫామ్ చేసుకోవాలి అన్నమాట. సో ఉంది ఆ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏంటంటే ఫస్ట్ వచ్చి రాగానే డైరెక్షన్ అని పెట్టుకోకుండా నాకు మనకు తెలిసిన ఒక బేసిక్ వర్క్ ఈ సింగింగ్ ఉంది కాబట్టి ఈ ఆర్ట్ దీని ద్వారా ఫస్ట్ మనకు మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం ఫస్ట్ సింగర్గా వెళ్తూ అలాగే మ్యూజిక్ డైరెక్షన్ చేసుకుంటూ అలాగ ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వెళ్ళాను అనమాట. బేసిక్గా నాకు అల్టిమేట్గా గోల్ అయితే డైరెక్షన్, బట్ అలాగే సింగింగ్ మ్యూజిక్ వదిలేట్లా చేస్తున్నాను, వేరే ఎవరన్నా అడిగినా సరే మ్యూజిక్ కూడా చేస్తున్నానండి. ఆ మూవీ కూడా చాలా బాగా వచ్చింది మన ఊరు పనులు, నేను కూడా చూశాను. అందులో సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇచ్చారు, డైరెక్షన్ కూడా బాగుంది. మూవీ అయితే బాగా వచ్చిందండి, అందరిది మంచి రేటింగ్ అంతా వచ్చింది. కాకపోతే అది పర్ఫెక్ట్ టైంలో మేము రిలీజ్ చేయలేపాము. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు విన్నాం, మేము విన్నాము ఇళయరాజా గారు విన్నాం. అలాంటి ఇళయరాజా గారి మ్యూజిక్ డైరెక్షన్లో మీరు ఒక సాంగ్ పాడారు శ్రీరామరాజ్యం అని తమిళ్లో, అవకాశం ఎలా వచ్చింది మీకు? యాక్చువల్గా ఏంటంటే నాకు ఇళయరాజా గారిది అంటే అఫ్కోర్స్ మ్యూజిషియన్స్కి అందరికీ ఆయన ఒక గురువు గారు, లెజెండరీ పర్సన్ ఆయన. సో ఆయనకి డైహార్డ్ ఫ్యాన్ నేను. ఆయన ఇప్పుడు కలిసింది లేదు, చెన్నైలో ఉన్నా సరే ఇప్పుడు కలిసింది లేదు, ఏదో వస్తే పాడదామన్న టైప్లో వెళ్ళాను తప్ప ఇప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే ఆఫర్ వస్తుందో లేదని. బట్ అనుకోకుండా ఒకరోజు నాకు వెన్నెలగంట గారు ఒక సాంగ్ ఏదో రాస్తున్నారు తెలుగు వెర్షన్, ఇళయరాజా గారికి రాస్తున్నప్పుడు నన్ను అక్కడికి పంపించారన్నమాట. యాక్చువల్లీ నేను లిరిక్ చూడడానికి వెళ్ళాను అక్కడికి, లిరిక్ చెక్ చేయడానికి అంతా కూడా. అప్పుడు ఆయన లేరు, వెన్నెలగంట గారు లేరు అక్కడ. సో నన్ను చూడమని చెప్తే నేను ఇళయరాజా గారి దగ్గరికి వెళ్తున్నాను సంగతి కూడా నాకు తెలియదు. అవి వెళ్ళి చూసాను ఫస్ట్ మీటింగ్ ఆయనతో, పెద్ద ఆయనతో ఇళయరాజా గారితో. అది యాక్చువల్గా అజంతా అనే మూవీ, అది తెలుగు తమిళ మలయాళం కన్నడ లాంగ్వేజ్లో చేశారు అది, బట్ అది రిలీజ్ అయిందో తెలియదు. ఆ టైంలో జరిగినప్పుడు ఫస్ట్ మీట్ అనమాట, అది అనుకోకుండా జరిగింది.
అక్కడ పరిచయంలోని నేను సింగర్గా ఆయనకి తెలియడం ఆ సాంగ్లు నేను లిరిక్ చూస్తూ పాడడం అది నన్ను అబ్జర్వ్ చేసి ఆయన ఓకే మీరు సింగరా అని అడిగాను అన్నమాట ఆయన. సో అలా నాకు ఛాన్స్ వచ్చి శ్రీరామ్ రాజన్ తమిళ వెర్షన్ నేను పాడాను అన్నమాట. అంతేకాకుండా మీరు డబ్బింగ్ కూడా చెప్పాను. అది ఎలా చెప్పారు? శ్రీరామరాజ్యం యాక్చువల్లీ తమిళ మూవీకి డబ్బింగ్ బాలకృష్ణ గారికి బాలుగారు చెప్పారు. అది మన రెగ్యులర్ తమిళ్ కూడా కాదు, అది గ్రాంధికం. అంటే మీరు ఆసీనులు కండి అంటాం అలాగ తెలుగులో కూర్చోండి అండి అంటే ఒక గ్రాంధికం ఉంటుంది తెలుగు గ్రాంధికం, అలాగే తమిళ గ్రాంధికం రెగ్యులర్ అది కష్టం ఖచ్చితంగా. అలాంటిది నాకు నేను శ్రీరామరాజ్యం పాట పాడేసి నేను వచ్చేస్తున్నాను, అయిపోయింది సాంగ్ అయిపోయింది. నేను చిన్నమయ్య గారు పాడాం ఆ పాట. అయిపోయాక వచ్చేస్తుంటే ఆయన కిరణ్ గారు, ప్రొడ్యూసర్ కిరణ్ గారు దాన్ని తమిళ వెర్షన్ చేశారు. ఆయన ప్రొడ్యూసర్ కిరణ్ గారు ఆయన పిలిచి ఇలాగ ఒక మళ్ళీ పిలిస్తే నాకు అర్థం కాలే ఫస్ట్ ఏంది పిలిచారు, సాంగ్ అయిపోయింది కదా అనుకున్నా. కట్ చేస్తే ఆయన ఒక్కసారి రామ సీన్ చూడంటే సీన్ ఎందుకు చూపిస్తున్నారు కూడా అర్థం కాదు నాకు. అది ఒక సీన్ అన్నమాట, రాముడు సీత ఆయనకి చిలకలేదు చుట్టి వేస్తుంది అంటే నయనతార గారు బాలకృష్ణ గారు యాక్ట్ చేశారు ఆ సీన్. సో అందులో బాలుగారు టోటల్గా డబ్బింగ్ చెప్పారు, బట్ ఆ సీన్ ఎందుకు స్కిప్ అయింది, ఆ సీన్ డబ్ చేయలేదు. సో అది చెప్పాలన్నాను నాకు ఫస్ట్ షాక్ అనమాట. అసలు ఫస్ట్ వచ్చేసి మనం చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారిని చూస్తున్నాం, ఆయన వాయిస్ మన మైండ్లో ఉంటుంది. సో తమిళ్ చెప్పాలి, తమిళ్ బాలుగారు ఆల్రెడీ చెప్పేశారు. ఇంకోటి ఇక్కడ టాస్క్ ఏంటంటే అక్కడ మనకి రెగ్యులర్ తమిళ్ కూడా కాదు, అది అది ఒక గ్రాంధికం ఉంటే ఐ కాన్ సార్ నాకు నా వాళ్ళు కాదంటే లేదు లేదమ్మా చెప్పాలని. బట్ నేను అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ బాలుగారు చెప్పింది వెర్షన్స్ కొన్ని చూసి ప్రీవియస్ సీన్స్ అన్ని చూసి మొత్తానికి మ్యాచ్ చేశాను. అంతే ఏదో అయింది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏదో ఇలాగే. నాకేంటంటే నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరంటే నాకు బాపు గారు, విశ్వనాథ్ గారు, అఫ్కోర్స్ మణిరత్న గారు వీళ్ళందరూ జనరేషన్స్. అనుకోకుండా ఆయన దాంట్లో సాంగ్ పాడాను, ఒక సీన్ డబ్బింగ్ చెప్పాను. కాకతాళీయంగా నా ఫస్ట్ సినిమా నేను డైరెక్ట్ చేసిన మూవీ టైటిల్ కూడా బాపు గారిదే, ఆయన మనవూరు పాండవులు చిరంజీవి గారి సినిమా మా బాపు గారిది. లక్కీగా నా సినిమాకి అంటే ఆయన చేశారని అదే టైటిల్ నేను పెట్టుకోవాలని పెట్టుకోలేదు, నా సినిమాకి యాప్ట్ అవుతుంది ఆ టైటిల్ అని పెట్టాను నేను. అది అలా జరిగింది. బట్ నేను పాడిన పాటల కంటే నాకు ఇళయరాజా గారి సాంగ్స్ అంటే బాలు గారు పాడిన కానీ అదర్ సింగర్స్ పాడిన కానీ చాలా ఇష్టం నాకు, తమిళ్ కానీ తెలుగు కానీ కూడా. నాకు అంటే అవి పాడుతూ వింటూ చిన్నప్పటి నుంచి వింటూ మనం పెరిగాం. సో ఆ పాటలు మన ప్రేక్షకుల కోసం ఒక రెండు మూడు పాడతాను తప్పకుండా. ఇళయరాజా గారు నేను పాడిన కాదు, నాకు ఇష్టమైన ఇళయరాజా గారి పాట. దరే తర రే నా కలకే కళని అందము ఏ కవి రాయని చేయని కావ్యము కలకే కళని అందము. ఇది నాకు చాలా ఇష్టం. ఇళయరాజా గారు కంపోజిషన్ అమావాస్య చంద్రుడు మొబైల్లోది, అలాగే సంకీర్తనలోది వానవేలితోటి నేల వీణ మీటి నీలి నింగి పాటే చేలట ప్రతి కదలికలో నాట్యమే కాదా ప్రతి ఋతువు ఒక చిత్రమే కాదా ఎదకే కనులుంటే వేవేల వర్ణాల ఈ నేల కావ్యాన అలలు శిలలు తెలిపే కథలు పలికే నాలు గీతాలై. చాలా ఉన్నాయి పాటలు ఆయన పాడుకుంటే, చాలా ఇష్టమైన పాటలు. సరే, మీకు మనవూరి పాండవుల మూవీకి అంటే మీరు ఫస్ట్ డెబ్యూ డైరెక్టర్ అంటే మిమ్మల్ని నమ్మి ఆ స్టోరీని మీరు ప్రొడ్యూస్ని ఎలా కన్విన్స్ చేశారు, మీకు అవకాశం ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఆ మూవీకి ప్రొడ్యూసర్ కన్నిగంటి శశికిరణ్ గారండి. యాక్చువల్లీ మా కజిన్ అంటే మా బావగారికి ఫ్రెండ్ ఆయన, ఒక చిన్న ఫంక్షన్లో కలవడం, తర్వాత ఆయనకి స్టోరీ ఇలాగ అమ్మవాడు డైరెక్షన్ ప్లానింగ్లో ఉందంటే ఆయన కూడా అప్పుడు ఆయన సాఫ్ట్వేర్ యాక్చువల్లీ. సో ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది మూవీస్ అది ఇది చేద్దాం. సో వన్ ఫైండ్ మేము కూర్చున్నాం సరదాగా, కూర్చున్నప్పుడు లైన్ చెప్పాను ఆయనకి నచ్చింది. టోటల్గా ఆయన టోటల్ నేరేషన్ ఇచ్చాను సెకండ్ సిట్టింగ్లో. ఆయనకి బాగా నచ్చి సరే ఎవరెందుకు మనమే చేద్దాం మూవీ అని చెప్పి ఆయన నాకున్న
ఏమంటారు అది ఆవేశం అయింది నచ్చాయి అనమాట. సరే ఇదేదో బాగా చేస్తాడు చూద్దాం కుర్రాడు ఏదని చెప్పేసి ఆయన కూడా చేశాడు. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎందుకంటే నన్ను నమ్మి ఒక డెబ్యూ డైరెక్టర్ నమ్మనంటే కష్టం, ఆయన కూడా కొత్త మూవీ ఫీల్డ్కి. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, నాకున్నంతలో నేను బాగానే చేశాను అనుకుంటున్నాను. బట్ బాగుంది, మాకైతే ఫ్రీడమ్ ఇచ్చారు బాగా ఆయన. ఇంకొకటి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు, యుఎస్ అమెరికాలో ఉంటారు, మనం ఇండియాలో ఉంటాము. అయితే వాళ్ళు వినడానికి ఏంటి, తెల్లవారుజామున మూడింటికి మీరు స్టోరీ చెప్పారంట, ఆ టైంలో మీ ఎనర్జీ మీ నరేషన్ విని ఆయన ఓకే అన్నారని విన్నా. ఎస్ కరెక్ట్ అండి. అంటే మీరు మీకు ఎవరు చెప్పారు కానీ నాకేంటంటే యాక్చువల్ వాళ్ళకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి, వాళ్ళంతా యుఎస్లో ఉండడం అప్పుడు సరే లైన్ బాగుంది మీరు కూడా వినండి అని చెప్పారనమాట. సో వాళ్ళు మార్నింగ్ 3:00 అరౌండ్, అంటే మనకి మార్నింగ్ 3:00 వాళ్ళకి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఆ టైంలోని, ఆ టైంలో కూడా నేను 2 అవర్స్ నేరేషన్ ఇచ్చాను వాళ్ళకి, అంటే ఆల్మోస్ట్ 2-3-5. వాళ్ళు అది అబ్జర్వ్ చేశారు, నేను అది పట్టించుకోలేదు. జనరల్ నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, అంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది మనం ఏదో చేయాలని మనం దీంట్లో చెప్తుంటాం కదా. వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే చెప్పారన్నమాట, ఆల్మోస్ట్ అయిపోయింది 5:00 నేరేషన్ అయిపోయిన తర్వాత 7:00 ఎప్పుడో మళ్ళీ ఫోన్ చేసి సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది మనం చేస్తున్నాం, వీటన్నిటికి మించి మీరు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3-5 చెప్పారు కదా చాలా ఎనర్జెటిక్గా, అది ఇంకా బాగా నచ్చింది మాకు. సో మీరు ఖచ్చితంగా కష్టపడి బాగా చేయగలరు అని చెప్పి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మైండ్లో తీసుకుని వాళ్ళు చేశారు. నిజంగా అది అంటే మన ఎఫర్ట్ పెట్టాలి, ఏ టైం అయినా మనం పెడతాం ఆ టైంలో. సో ప్యాషన్ చేస్తాం, బట్ వాళ్ళు దాన్ని గుర్తించారు, మన కష్టాన్ని వాళ్ళు గుర్తించారు డెఫినెట్లీ. సాకేత్ గారు ఇవాళ రేపు చిన్నది చేస్తే ఎవరైనా పెద్దగా చూపించుకోవాలని సోషల్ మీడియాలో చూపించుకున్నారు, కానీ మీరు మాత్రం ఇంత మంచి పాటలు పాడి మంచి డైరెక్టర్గా ఉంటూ అసలు మీరు ఇంటర్వ్యూలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక షోల్లో కానీ అసలు ఎందుకు కనిపించరు, అంటే దూరంగా ఎందుకు ఉండాలనుకున్నారు మీరు? అంటే టు బి ఫ్రాంక్లీ దూరంగా కావాలని ఉండడం కాదండి, ఇది యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇంకా మనం అంత పెద్దగా ఏం సాధించలేదు, ఇంకా చాలా ఉంది సాధించాల్సింది అని డిప్లొమాటిక్ ఆన్సర్ అని చెప్పను. కానీ కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ పెట్టుకున్నా, ఇది రీచ్ అయ్యాక మనం జనాలు ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది, మనం చెప్పకపోయినా తెలుస్తుంది అనే మైండ్ సెట్ తోటి. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న విషయాలకి ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో కనిపించడం కానీ వేరే స్ట్రీమింగ్ ఏదో దాంట్లో కనిపించడం చేస్తున్నారు. ఇది చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు యాక్చువల్లీ నేను సింగర్గా అయ్యాక ఒక నాకు డైరెక్షన్ దీని మీద ఉన్నప్పుడు నేను ఒకరికి స్టోరీ చెప్పడానికి వెళ్ళాను. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు నేను ఒకటి ఫేస్ చేశాను అక్కడ ఒక ఎక్స్పీరియన్స్. ఆయన ఏంటంటే ప్రొడ్యూసర్, ఆయన ప్రొడ్యూసర్ సినిమా చేయలేదు ఆయన, కాకపోతే వాళ్ళు ఏంటంటే ఆయన సమ్ రియల్ ఎస్టేట్ సంథింగ్ వాట్ ఎవర్ ఎవరు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళది. వెళ్ళినప్పుడు మీరు సింగర్ కదా, స్టోరీ నచ్చింది ఆయనకి, స్టోరీ అంతా నచ్చింది, డైరెక్షన్ చేస్తా డైరెక్షన్ చేస్తారనే కదా పిలిపించాడు ఆయన. అంతా అయిపోయి విన్నాడు పాట స్టోరీ బాగుంది అని చెప్పాక, మీరు సింగర్ కదా మీరు పాటలు పాడుకోకుండా డైరెక్షన్ ఎందుకు చేస్తున్నారు అన్న టైప్లో క్వశ్చన్ చేశారు ఆయన. నాకు ఎందుకు ఒక్కసారిగా ఏదో అనిపించింది, సంథింగ్ ఇంటర్నల్ నాకు చిన్న క్వశ్చన్ మార్క్ నాకు ఏర్పడింది. అంటే నేను ఆయన అడగవచ్చు మీరు రియల్ ఎస్టేట్ కదా ఎందుకు ప్రొడ్యూసర్గా చేస్తున్నానని, బట్ ఆ క్వశ్చన్ మనం వేయకూడదు వాళ్ళు. సో ఏంటంటే ఇట్స్ రిలేటెడ్ జాబ్, యాక్చువల్ సినిమా ఫీల్డ్ సంబంధించింది, మూవీ సింగరు నేను సంబంధం లేకుండా పాలిటిక్స్లో వెళ్ళట్లేదు లేకపోతే ఏదేదో దాంట్లో జాయిన్ అవ్వట్లేదు, రిలేటెడ్ జాబే. బట్ మనకు తెలుసు అది వాళ్ళకి తెలియదు కదా. సో నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే సో మనం వెళ్ళేటప్పుడు ఆ ప్రొఫైల్తో వెళ్ళకూడదు వీళ్ళకి దగ్గరికి, అంటే సింగర్గా పక్కన పెడితే ఇతను సాకేత్ అని ఫస్ట్ వాళ్ళకి పరిచయం అవడమే, ఒక రైటర్గాను ఒక డైరెక్టర్గాను పరిచయం అయితే ఓకే ఇతను బాగా చేయగలడు అనే నమ్మకంతో వాళ్ళు ఉంటున్నారు. అదే సింగర్ అనేటప్పటికి ఇతను పాటలు పాడతాడు కదా ఇతను ఎందుకు డైరెక్షన్ ఇవ్వడం అన్న టైప్ మైండ్ సెట్తో ఉంటున్నారు వాళ్ళు. సో పడకూడదు, షేడ్ పడకూడదు దానిపైన. సో కొంచెం దూరంగా ఉందాం, సోషల్ మీడియాలో కూడా ఈ షేడ్ కనిపించకూడదు సింగర్గా వెళ్ళి తెలియకూడదు, ఎందుకు మెయిన్ డైరెక్షన్ అనేది ఉంది కాబట్టి ఆల్మోస్ట్ నేను డైరెక్షన్ చేసుకుంటూ పాటలు పాడుకుంటున్నాను. సో ఎందుకు వీళ్ళకి ఇలా కనిపించాలి, ఆ చిన్న కాల్స్ తోటి నేను దూరంగా ఉంటున్నాను. డెఫినెట్లీ కనిపిస్తే మంచిదే, జనాల్లోకి వెళ్తాం మనం బాగానే సోషల్ మీడియా అనేది. బట్ బై గాడ్స్ గ్రేస్ సినిమా సక్సెస్ అయితే యాజ్ అ డైరెక్టర్గా కనిపించాక అప్పుడు మళ్ళీ ఎక్కువగా కనిపిస్తాను. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏముందండి? నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడైతే మూవీ డైరెక్షన్ చేస్తున్నానండి, ఒక మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను మూవీస్, అంటే డైరెక్షన్తో పాటు మ్యూజిక్ ఒక 3 మూవీస్ అవుతున్నాయి. ఒక మూవీ పేరు 24/7 అని చేస్తున్నారు, షూట్ ఆల్రెడీ వెళ్తుంది. ఇంకొకటి పడవ ప్రయాణం ఒక మూవీ, అలాగే వేరే ఫ్రెండ్స్ది. ఇవి కాకుండా నేను డైరెక్ట్ చేసే మూవీ అయితే ప్రీ ప్రొడక్షన్ గోయింగ్ అని ప్లానింగ్లో ఉందండి అంతా కూడా. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం ఒక అంటే ప్రొఫైల్ కోసం ఒక సినిమా చేసాం, ఇప్పుడు సెకండ్ మూవీ వెళ్ళేటప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్గా సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంది, స్ట్రాంగ్ మంచి ప్యాడింగ్తో ప్లాన్ చేసుకుని వెళ్ళాలని ఒక ప్లానింగ్ తో, అంటే వెంటనే చేసేయాలని చేసేయచ్చు కానీ ఇంకొంచెం టైం తీసుకొని చేస్తాను. బట్ ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్లో విల్ గో టు షూట్.
మీరు ఒక విలేజ్ నుంచి వచ్చి ఇంత మంచి ప్రొఫైల్ సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, సింగర్ గా గానీ ఒక డైరెక్టర్ గా గానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా. కానీ మీ ఈ జర్నీలో మీరు బాగా బాధపడిన సంఘటన కానీ బాగా అంటే సంతోషమైన సంఘటన కానీ ఏమైనా ఉందా? బాధపడిన సంఘటనలు అంటే ఉంటాయండి ఖచ్చితంగా. అంటే కొన్ని సాంగ్స్ పాడినప్పుడు అవి బయటకు రాకపోవడం, వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడినప్పుడు, అంటే అన్ని పాటలు రావాలని లేదు, వాళ్ళకి ఉన్న కొన్ని కొన్ని ఉంటాయి అక్కడ బ్యానర్ లేకపోతే ప్రొడ్యూసర్ సైడ్ డైరెక్టర్ సైడ్ ఎవరో లింక్స్ ఉంటాయి. సో అలాగేంటంటే కొన్నిసార్లు అలాంటివి చిన్న చిన్నవి పెద్ద బాధపడిపోయి అయితే ఇబ్బందులు అయితే లేవు. తర్వాత ఇంకా ఆనందపడింది అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మూవీ డైరెక్షన్ చేసినప్పుడు కానీ లేకపోతే ఫిల్మ్ఫేర్ అవార్డు నామినేట్ అవ్వడం ఫర్ సాంగ్కి ఇలా ఉన్నాయి. అంటే నేను అడిగింది ఏంటంటే అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరైనా అవమానించడం అదే ఈయన పాడతాడా? అయితే నాకు అయితే ఫస్ట్ నుంచి అలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయలేదండి. టు బి ఫ్రాంక్లీ వెరీ బిగినింగ్ డే కూడా అండ్ ఆల్మోస్ట్ చెన్నై వెళ్ళిన సెకండ్ డేనే నేను మూవీలో పాడాను. స్టూపిడ్ అనే మూవీలో ఉపేంద్ర గారిది నాకు ఆనంద్ గారు పాడించారు. దానికి భారతీ బాబు గారు లిరిసిస్ట్ ఆయన పాడించారు. అంటే పెద్ద మూవీస్ కాకపోయినా నాకు అలాగా స్టార్టింగ్లో బాగానే లేదు ఇనీషియల్గా. నేను చెప్పేది ఏంటంటే స్టేట్ మూవీస్ కొన్ని కొన్ని పాడినప్పుడు వాళ్ళకున్న ఉంటాయి సమీకరణాలు ఉంటాయి కాబట్టి అవి కొన్ని బయటకు రాకపోవడంతో కొన్ని పెద్ద మూవీస్ పాడాను, అవి బయట రాలేదు. సో అలాంటివి అరే వస్తే బాగుండేదేమో అని ఫీలింగ్ అంతే. బట్ పరుగు ఎక్స్పెక్ట్ చేయలేదు, అది బయటకు వచ్చింది. తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీకి ఒక సింగర్గా కానీ ఒక డైరెక్టర్గా కానీ ఒక ఆర్టిస్ట్గా కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కానీ మీరు ఏం చెప్తారు వాళ్ళకి? కొత్త వాళ్ళకంటే సందేశం ఇచ్చేటంత పెద్దవాడిని అయితే కాదు నేను. కాకపోతే ఏంటంటే నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్లో నేను చూసిన ఈ జర్నీలో నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హోప్ అయితే వదులుకోకూడదండి. ఏదైనా సరే ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడైతే మంచి సోర్సెస్ ఉన్నాయి, మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సినిమా ఫీల్డ్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెన్నై వెళ్ళినప్పుడు అయితే అప్పటికీ సోషల్ మీడియా లేదు, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లేవు, తర్వాత యూట్యూబ్స్ ఇవన్నీ లేవు, షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ లేవు. సో అందరూ కూడా ఫిల్ము వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వర్క్ చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేయడమే అందరి దగ్గర కూడా. సో అలా చేస్తేనే అప్పుడు మూవీస్ ఏదైనా ఛాన్సెస్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న మొబైల్ పెట్టుకుని కూడా ఏదో చేసేస్తున్నారు, వాళ్ళు డెమోలో చూపిస్తున్నారు. సో ఈజీ అయిపోయింది, ఈజీ యాక్సెస్. బట్ ఎంత ఈజీ అయినా సరే స్టఫ్ ఉంటేనే ఇక్కడ గెయిన్ అవుతారు, ఏదో ఒకటి రెండు ఛాన్సెస్ రావచ్చు. బట్ మనం సస్టైనబిలిటీ కావాలంటే ఖచ్చితంగా మనకి ఆ స్టఫ్ ఉండాలి. సో ఏదో మనం వాళ్ళు చేస్తున్నారు మనం చేద్దామని వచ్చేయకుండా డెఫినెట్లీ మనలో ఈ స్కిల్ ఉంది అంటేనే ఫీల్డ్కి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. బట్ టైం విల్ కమ్, దానికోసం వెయిట్ చేయాలి మనం. పేషెన్స్ కూడా పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో కొంతమంది చెప్పలేము వచ్చిన మరుసటి రోజు వాళ్ళు సక్సెస్ రావచ్చు, బట్ ఏదైనా సరే సక్సెస్ వస్తుంది, వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరు విలేజ్ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు పరుగు సినిమాలో పాట పాడినప్పుడు కానీ ఆ పాట రిలీజ్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ అంటే ఎట్లా? యాక్చువల్లీ నేను పరుగు మూవీ సాంగ్ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. బట్ రిలీజ్ అయినప్పుడు ఫ్రెండ్స్ అందరూ అడిగారని మాది చెప్పాను కదా, నర్సీపట్నం దగ్గర రాజుపేట విలేజ్. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా నర్సీపట్నంలో మూవీ చూడడానికి వెళ్ళామన్నమాట. ఫుల్గా మొత్తం బ్యాచ్ ఒక 50 మంది ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి వీళ్ళు ఆ స్క్రీన్లో సాంగ్ వస్తుంటే వీళ్ళు పైకి ఎక్కి గోల్ చేయడం అరవడం, తను వచ్చి ఆ బయటికి వాచ్మెన్ వచ్చి పైకి లాక్కి వెళ్ళిపోవడం అన్నీ కూడా ఇలా అని అదొక సరదాగా ఫన్నీగా జరిగింది. వాళ్ళు విజిల్ చేశారు, అంటే అదొక చిన్న అభిమానం వాళ్ళకి మన మీద. డెఫినెట్గా వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు, చాలా హ్యాపీ వాళ్ళు. వాళ్ళు ఇప్పటికి కూడా ఊళ్ళో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు మనల్ని. నా మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా మన ఊరు పాండవులు రిలీజ్ అయినప్పుడు అనకాపల్లి రాజా థియేటర్లో వచ్చినప్పుడు మాకు దగ్గర అనమాట థియేటర్. సో ఊరి వాళ్ళందరూ వెళ్ళి చూసారు ఆ మూవీ. ప్రత్యేకంగా వీళ్ళు ఆటోలో వేసుకొని బళ్ళల్లో అలా వెళ్ళారన్నమాట అందరు. సో అది ఉంటుంది. సాకేత్ గారు చెప్పండి, మీరు ఇండస్ట్రీకి రావడానికి ఒక సింగర్గా కానీ లేదంటే ఒక డైరెక్టర్గా కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా కానీ రావడానికి ఇన్స్పిరేషన్ ఇవ్వండి. ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు సింగర్గా మనకి బాలీవుడ్ గారి పాటలు వింటూ పెరిగాము. సో ఆయన అంటే ఒక డెమిగాడ్ ఆయన మనకి ఉంటుంది. బట్ ఒక మెచ్యూరిటీ వచ్చాక కాలేజ్ డేస్కి వెళ్ళాక ఏంటంటే మనకి మనం చూసిన సినిమాలు కానీ వీటి ప్రభావం అప్పుడు చూసినప్పుడు చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ చూడడం ఆ టైంలో అవన్నీ కూడా ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవడం, అంటే ఒక నార్మల్ స్టేజ్ నుంచి ఒక పెద్ద స్టార్గా ఎదగడం, అంటే మనలాగా ఒక మామూలుగా వచ్చిన స్టేజ్ నుంచి వెళ్ళడం. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్, ఒకరని చెప్పలేము, చాలామంది ఉన్నారు. బట్ మన వరకు ఫీల్డ్లో చూసుకుంటే ఆయన చిరంజీవి గారు ఇలాగ చాలామంది ఉన్నారు ఇన్స్పిరేషన్ మనకి. సో అలాగేంటంటే మనం కూడా ఏదైనా సాధించగలం, చేయొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళంతా మనకి. మీ పాడిన సాంగ్స్ ఉన్నాయి కదా, మీ పాడిన సాంగ్స్ మీకు బాగా నచ్చిన సాంగ్ ఏమైనా ఉంది?
అంటే జనాలకు నచ్చిన పాట అయితే పరుగు సాంగ్ నేను పాడింది. కాకపోతే నాకు ఇంకా ఇంకా మంచి సాంగ్స్ ఉన్నాయి, చాలా పాడాను నేను. విద్యాసాగర్ గారి దగ్గర పాడాను. మీకు నచ్చింది బాగా? మంచి కొన్ని కొన్ని సాంగ్స్ అయితే జనాల్లో కూడా వెళ్ళలేదు. బట్ వేటూరు గారు రాశారు విద్యాసాగర్ గారి మ్యూజిక్లో. మాటరాని మౌనం మీద అని సినిమా పేరు అది. మౌనం బాగుందిలే చెలిసూర సమ్మేదో లిరిక్ కూడా నాకు ఐడియా లేదు. సయందిలే ప్రేమే కాటేస్తుంటే తరేరారే పరవశమే. సో అది లిరిక్ అయితే ఐడియా లేదు. బట్ కానీ చాలా ఇష్టమైన పాట అది నాకు. ఇంకొకటి ఏంటంటే నాకు చాలా అదృష్టం ఏంటంటే అది వేటూరు గారు రాశారు. సో వేటూరు గారి కాంబినేషన్లో నాకు ఒక సాంగ్ ఉంది అని నాకు ఒక హ్యాపీ. సూపర్. అంటే మీరు ఏదైతే అనుకున్నారు, ఎవరెవరితో చేయాలనుకున్నారు అన్నీ టచ్ చేసి నాకు అనుకోకుండా. లక్కీగా ఏంటంటే రోబో పాడడానికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు నాకు పిలిచినప్పుడు రెహమాన్ గారిది వర్క్ చేస్తుంటే వెళ్ళినప్పుడే రావణ ఇవన్నీ పాడాను నేను చెన్నైలో ఉన్నప్పుడు. అంటే అనుకోకుండా ఆయన రెహమాన్ గారిది అంటే కలిసింది కూడా లేదు ఇప్పుడు కూడా నాకు. కాకతాళీయంగా అలా జరిగింది. అలాగే ఇళయరాజా గారిది వేరే వర్క్ వెళ్ళినప్పుడు ఆయనది కలవడం, అలాగే మనిశరం గారిది వేరే వాళ్ళ ద్వారా పరిచయడం, అలాగేంటే విద్యాసాగర్ గారిది, అలాగే నేను ఎంఎస్ విశ్వనాథ్ గారి దగ్గర కూడా పనిచేశాను నేను పెద్ద ఆయన. ఆయన టీటీడీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఆల్బమ్ చేశారు. అప్పుడు తెలుగు వాళ్ళు కావాలి పాడడానికి అన్నప్పుడు ఒక అప్పుడు నేను అప్కమ్మర్ అప్పుడు నేను కొత్త వెళ్ళినప్పుడు ఆయన అప్పుడు మూవీస్ అది చేయలేదు నేను. ఇప్పటికీ ఆయన రిటైర్మెంట్ ఇదిలో ఉన్నారు. బట్ చెప్పారన్నమాట వేరే వాళ్ళు. సో నేను ఆయన దగ్గర కూడా వర్క్ చేశాను. ఆయన ఆయనతో 3-4 డేస్ వాళ్ళ ఇంట్లోనే గడిపాను. సో చాలా మంచి పర్సన్ ఆయన. ఇంకా ఆయన ఇంకా చెప్పనవసరం లేదు కదా పెద్ద ఆయన. ఆయన సాంగ్స్ అని మనం విని పెరిగాం. ఆయన ఇంకా అలా చాలామంది ఇప్పుడు అంటే మీరు ఇందా చెప్పినట్టుగా ఏంటంటే మరుపురాని అనుభూతులు అన్నమాట వాళ్ళందరితో కూడా, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. ఓకే, అటువంటి వాళ్ళతో పనిచేశారంటే మామూలు చేస్తాను. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకోవచ్చు. అలాగే కోటి గారి దగ్గర ఒక 2 ఇయర్స్ నేను మ్యూజిక్ అసిస్టెంట్గా చేశాను. నేను ఆయన సాంగ్స్ ట్రాక్స్ పాడాను చాలా వరకు. ఆయన నన్ను ముంబై పంపించేవాళ్ళు అంటే వాయిస్ మిక్సింగ్కి. అంటే మీకు ఇప్పుడు హిందీ సింగర్స్ పాడుతుంటారు, ఉదిత్ నారాయణ, సాధన సర్గం, కేకే, ఇవన్నీ నేను అప్పుడు ఒక 15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ చేత పాడించేవాళ్ళం. మమ్మల్ని పంపించేవారు అక్కడికి ఒక సింగర్. మేము ట్రాక్స్ తీసుకెళ్ళి వాళ్ళ చేత పాడించి మిక్స్ చేసి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. కొంతమంది చిన్న డౌట్ అండి, ఈ ట్రాక్స్ అంటే ఏంటి? ట్రాక్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు జనరల్గా ఒక సాంగ్ కంపోజింగ్ అయిపోయాక ముందు ఏంటంటే ఒరిజినల్ సింగర్ వాళ్ళకి అవైలబుల్గా లేకపోతే ఫస్ట్ ఒక మెయిన్ సాంగ్ని పాడించేస్తారన్నమాట. ఒక పర్సన్ చేత ఆ సాంగ్కి ఎవరు సెట్ అవుతారో వాళ్ళ చేత పాడేస్తారు. లక్కీగా ఒక్కొక్కసారి ఆ ట్రాక్ పాడిన అబ్బాయి వాయిస్ కానీ అమ్మాయి వాయిస్ కానీ వాళ్ళకి నచ్చితే, సో కాల్డ్ టీమ్ క్రూ మొత్తం నచ్చితే వాళ్ళు ఉంచేస్తారు కూడా. అలా ఉంచేసిన సాంగే నాది, ఈ పరుగు సాంగ్. సో నేను పాడాక తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ చేత పాడించారు. బట్ వాళ్ళ పేర్లు చెప్పాల్సిన మంచిది కాదు, పెద్దవాళ్ళు ఎవరు పాడారు. బట్ ఎందుకో నా పాటే నచ్చి మళ్ళీ వాళ్ళు ఉంచేశారు. సో అలా ఏంటంటే మీకు ట్రాక్ అనేది ఏంటంటే బిఫోర్ షూట్ అవైలబుల్గా లేకపోతే అప్పటికి ఉన్న సింగర్ చేత పాడేస్తారు అన్నమాట. సో ట్రాక్ ఏంటంటే బిఫోర్ ఒక సాంగ్ పాడించేది. సో ట్రాక్ అంటే అది, ట్రాక్ పాడేటప్పుడే మనం ఒరిజినల్గా మనమే పాడుతున్నాం అని మనం టోటల్గా దానిలో ఫీల్ అయ్యి పాడితే ఖచ్చితంగా పాట వాళ్ళు ఉంచేస్తారు. ఎందుకు ఉంచారు? ఓకే ఓకే. అంటే ట్రాక్ పాడేటప్పుడు కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఆ మెలికలు చెప్తారండి, లేదంటే ఓన్లీ ట్రాకే కదా లైట్ తీసుకుంటారు? అలాగే ఉండదండి. ఇప్పుడు ట్రాక్ అంటే ట్రాక్ కూడా ఒక ప్లేబ్యాక్ సింగర్ ఆ లక్షణాలను వాళ్ళ చేత పాడిస్తారు. ఎవరి చేత పడితే వాళ్ళ చేత పాడించారు కదా. ఆ ప్రొఫెషనలిజం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ట్రాక్ వాయిస్ మీద షూటింగ్ వెళ్తుంది, షూటింగ్ వెళ్తుంది. ఆ షూటింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మనం ఆ బాడీ లాంగ్వేజ్ ఇవ్వాలి ఇప్పుడు హీరోకి. ఇప్పుడు నేను నమ్మవేమో కానీ అని సో ఆ ఫీల్తో పడితే నమ్మ అని పడితే ఉండదు, అక్కడే ఉండదు. సో ఆ ఫీల్ వచ్చినప్పుడు అక్కడ ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇవ్వడం కానీ అవకాశం ఉంటుంది. సో మెలకువలు అనేది అంటే ట్యూన్ చెప్తారు మ్యూజిక్ డైరెక్టర్. కొన్ని కొన్ని వాళ్ళు కొంతమంది చెప్పగలరు, కొంతమంది చెప్పలేరు కూడా. కొంతమంది వాయిస్ ఉండదు మ్యూజిక్ డైరెక్టర్స్కి, వాళ్ళు ఓన్లీ కీబోర్డ్లో ప్లే చేసి చూపిస్తారు. సో అలాగా మనం ఎక్స్ప్రెషన్స్ అంతా మనం ఇవ్వాలి, ఖచ్చితంగా సింగర్ ఇవ్వాలి. అంటే మీరు ఆ స్వరాలు బట్టి మీరు ఓన్గా చేయడం? ఓకే ఓకే. వాళ్ళు స్కెల్టిన్ ఇస్తారు, దాన్ని కాస్త మేకప్ వేసి మనం పాడాలి. డెఫినెట్లీ ఉంచుతారు, ఖచ్చితంగా బాగుందంటూ ఉంచుతారు. వాళ్ళకి కొత్త కొత్త వాయిసులు కావాలని కాబట్టి అప్పుడు నాది ఫ్రెష్ వాయిస్. సో బన్నీగా పాట సెట్ అవుతుంది, అల్లు అర్జున్ గారికి సెట్ అవుతుంది అని చెప్పి ఆయనకి అలా ఉంచేశారు లక్కీగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ గారు. నిజంగా ఒక విలేజ్ నుంచి వచ్చి మీరు ఇంత సక్సెస్ అయ్యి మంచి పేరు సంపాదించుకున్నారు. ఎందుకంటే మీలాంటి చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూశారు కదా సాకేత్ గారు ఆదర్శ జీవితాన్ని. మరొక ఎపిసోడ్లో మరొక గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.